హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ అమెరికా రష్యాల మధ్య ఇప్పుడు ఉద్రిక్తత తారా స్థాయికి చేరుకుంటుంది రష్యాకు చెందిన సుకోయ్ ట్వంటీ సెవెన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ మరియు అమెరికాకు చెందిన ఎంక్యూ నైన్ రీఫర్ డ్రోన్ మధ్య జరిగిన ప్రత్యక్ష ఘర్షణ ఉక్రెయిన్ యుద్ధం ముసుగులో ఇద్దరు బద్ధ శత్రువులు ఇప్పుడు ముఖాముఖిగా ఉన్నారని చూపిస్తోంది పూర్తి వివరాల్లోకి వెళ్తే నల్ల సముద్రంలో రష్యా జట్టుతో జరిగిన ఘర్షణ తర్వాత ధ్వంసమైన అమెరికా నిఘా డ్రోన్ శిథిలాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తామని రష్యా అధికారులు తెలిపారు రష్యా భద్రత మండలి కార్యదర్శి నికోలాయ్ పి బుధవారం ఒక టెలివిజన్ ప్రకటనలో మాట్లాడుతూ డ్రోన్ శిథిలాలను కనుగొనడానికి రష్యా యోచిస్తోందని తెలిపారు రికవరీ చేయగలుగుతామో లేదో తెలియదు కానీ ఖచ్చితంగా చేయాల్సిందే విజయంపై నాకు పూర్తి ఆశ ఉంది అన్నారు మంగళవారం నల్ల సముద్రం మీదుగా యుఎస్ నిఘా డ్రోన్ ప్రొపెల్లర్లను రష్యా ఫైటర్ జెట్ డి కొట్టిందని మానవరహిత వైమానిక వాహనాన్ని అంతర్జాతీయ జలాల్లోకి తీసుకురావడానికి యుఎస్ బలగాలు ప్రేరేపించాయని యుఎస్ మిలిటరీ మంగళవారం తెలిపింది ఇంతలో క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ మాట్లాడుతూ మాస్కో మరియు వాషింగ్టన్ మధ్య సంబంధాలు నిరాశకరమైన స్థితిలో ఉన్నప్పటికీ యుఎస్ తో నిర్మాణాత్మక సంభాషణ నుండి తమ దేశం సిగ్గుపడదు అని అన్నారు యుఎస్ తో సంబంధాలపై డ్రోన్ సంఘటన ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు పెస్కోవ్ స్పందిస్తూ యుఎస్ డ్రోన్పై రష్యా జట్ లాంటి ఆయుధాన్ని ఉపయోగించలేదని అన్నారు ఇంతలో రష్యా మరియు ఉక్రెయిన్ సమీపంలో ఆకాశంలో ఘర్షణ గురించి పెరుగుతున్న ఆందోళనల మధ్య ఎస్టోనియన్ గగనతలానికి దగ్గరగా ఎదురవు ఎగురుతున్న రష్యన్ విమానాన్ని కూల్చివేసేందుకు బ్రిటిష్ మరియు జర్మన్ ఎయిర్ ఫోర్స్ జట్లను పంపారు బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ బుధవారం ఈ సమాచారాన్ని వెల్లడించింది అని చెప్పుకొచ్చారు చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి